Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆలు లేదు చూలు లేదు ఈమె సీఎం క్యాండిడేట్ అట. ఏపీ రాజకీయాలు ముఖ్యమంత్రి పదవి చుట్టూనే తిరుగుతున్నాయి. అందరూ సీఎం అనే అంటున్నారు. సినిమా నటుల నుంచి ఆ మాత్రం క్రేజ్ ఉన్న పొలిటీషియన్ల దాకా అందరూ కాబోయే సీఎం అని తగిలించేసుకుంటున్నారు. ఇక ఏపీలో జనసేనతో కలిసి వెళితే తమకు రాజకీయంగా కలిసి వస్తుందని, థర్డ్ ఫోర్స్గా నిలబడవచ్చు అని బీజేపీ నిన్నటిదాకా లెక్కలేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ వెళ్లి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే విధంగా సంకేతాలు పంపిస్తున్నారు. దాంతో బీజేపీ కేంద్ర పెద్దలు సైతం ఆలోచనలో పడిపోతున్నారు. తమ అజెండా తాము బయటకు తీస్తున్నారు. ఏపీలో ఎంతసేపు జగన్, చంద్రబాబు, పవన్ మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థుల అంటూ బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని బయటకు తీస్తోంది. ఆమె ఎవరో కాదు, నందమూరి వారసురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమెను ముందు పెట్టి ఏపీలో రాజకీయ పందెం కాయాలని బీజేపీ భావిస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి 2 సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. చైతన్యవంతమైన మహిళా నాయకురాలిగా ఉంటున్నారు. దాంతో ఇంతకాలం ఆమె సేవలను జాతీయ రాజకీయాలలో ఉపయోగించుకోవాలని చూసిన బీజేపీ ఇప్పుడు ఆమెను ఫస్ట్ టైం ఏపీ అసెంబ్లీ బరిలో దింపాలనుకుంటోందట. అంటే ఆమె ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని అంటున్నారు. ఒంగోలు అసెంబ్లీ సీటు నుంచి పురంధేశ్వరిని పోటీ చేయించడం ద్వారా బీజేపీ ఏపీలో ప్రజలకు గట్టి సంకేతాలను పంపాలని చూస్తోందని అంటున్నారు. సామాజిక వర్గం పరంగానే కాకుండా ఎన్టీఆర్ తనయ్యగా రాజకీయాలలో 2 దశాబ్దాల పాటు అనుభవం కలిగిన నేతగా పురంధేశ్వరి విన్నారు. దాంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ పెద్దలు ఊహిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ రోడ్ మ్యాప్లో భాగంగానే ఇదంతా అని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచే పోటీ తెస్తే తమకు తెలుగుదేశం ఓట్ల నుంచి ఎంతో కొంత ఇటువైపునకు మళ్లీ రాజకీయ లాభం కలుగుతుందని బీజేపీ ఊహిస్తోంది. నిజానికి బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరుని ప్రకటించాలని అనుకున్నారు. కానీ పవన్ బీజేపీతో కలిసి ఉంటారా లేదా అనే డౌట్లు కమలం పార్టీ నుంచే వస్తున్నాయి. దాంతో తమ సొంత అజెండాను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని భావించే బిగ్ షాట్స్ని ఎంపీ కోసం కాదు ఎమ్మెల్యే ఎన్నికలకే అంటూ కొత్త నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో పురంధేశ్వరిని ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ముందుకు సాగుతారని అంటున్నారు. అలాగే ఏపీలో బలమైన నియోజకవర్గాలను ముందే ఎంపిక చేసుకుని అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ముందస్తు ఎన్నికలు వచ్చినా తట్టుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.